గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో పిఆర్టీఓ క్యాలెండర్ ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుకు నడిపింది పిఆర్టీఓ అని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే గజ్వేల్ లో పిఆర్టీఓ భవన నిర్మాణం కొరకు మంత్రి హరీష్రావు గారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంచి ఆలోచనా విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించేదే పిఆర్టీఓ కాబట్టి ఆ పిఆర్టీఓ ఆ దిశగా మంచి గుర్తింపు పొందింది. ఇదే సంఘటితాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని పిఆర్టీఓనే మనకు ఎంతోమంది ఎమ్మెల్సీ కూడా పనిచేసినటువంటి సంఘటన ఉన్నాయి కాబట్టి పిఆర్టీఓ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా తప్పకుండా గుర్తించవలసిందే కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా గర్వపడుతున్నాను. మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అన్నారు. తల్లిదండ్రులు మనం కన్నా వారు ఒక 5-6 ఏళ్ళ తర్వాత మీ చేతిలో పెడతారు కాబట్టి ఆ యొక్క విద్యార్థిని బావుబాధిత పౌరునిగా తీర్చిదిద్దాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఒక నేను ఇక్కడ చదివినప్పుడు అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే మీరు రాష్ట్రపతి కదా, మీరు రాష్ట్రపతి సర్వోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, ఇది మంచిగున్నదా అంటే ఒక ఉపాధ్యాయ ప్రోగ్రాంలో నాకు సంతృప్తి లేదు, ఒక ఉపాధ్యాయులు ఉంటేనే బాగుంటుండే, ఎందుకంటే నాలాంటి వాళ్ళను ఎంతోమంది రాష్ట్రపతిని తీర్చేటువంటి అవకాశం మీకున్నది అనేది వారు చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా మంది అంటుంటారు ఉపాధ్యాయులు అంటే ఇప్పుడు ఇదే చర్చ చేస్తారు ఇదే చర్చ చేస్తారంటే ఉపాధ్యాయులు లోకమే ఏదన్నా 30,000 40,000 వస్తాయి ఇట్లా చేసుకుంటారు ఒక హౌజ్లో ఉంటారు అంతే. వాళ్ళ ప్రపంచం భావి భారత పౌరులను తీర్చిదిద్దడం వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించుకోవడం దానికి తగిన విధంగా న్యాయపరంగా వచ్చేటి వసతులన్నీ కూడా ఉపాధ్యాయులకు కల్పించాలని ప్రమోషన్లు బదిలీ లేక 5 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ విషయం స్పష్టంగా వెళ్ళింది. త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ చైనా ప్రపంచంలో నంబర్ వన్ ప్రిస్క్రిప్ట్ అంటే చైనాలో ఉన్న ప్రతి పౌరుడు పనిచేస్తారు, ప్రతి బిడ్డ పనిచేస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బీహార్ నుంచి 30 లక్షల మంది కలిసి పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో 200-300 మంది యువకులు ఉన్నారు. కానీ ఏమి చేయకపోవడం వల్ల సిగ్గుపడి పనిచేయకపోవడం వల్ల ఆ అనీజీ పెరిగిపోతుంది. కొన్ని నేను మోటివేట్ చేస్తున్న బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వాళ్ళు వస్తారు కాబట్టి వేలాది మంది స్టూడెంట్స్ మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ని ఒక వింగ్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి 5 మినిట్స్ ప్రతి క్లాస్లో ఒక 5 మినిట్స్ వాళ్ళ లైఫ్ కోసం మాట్లాడండి. డెఫినెట్గా మీరు కోరినటువంటి ఒకరు మీరు ట్రీట్మెంట్ కానీ లేకపోతే బీఆర్సీ కానీ మీ బీఆర్సీ కానీ లేకపోతే మీ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రమోషన్ అంటే 58-60 అది కూడా త్వరలో నాకు తెలిస్తే సంక్రాంతి పండుగలోపే మీకు శుభవార్త రావచ్చు.